ఒక గ్రామ సెక్రటేరియట్ అని పెడుతూ ఆ గ్రామ సెక్రటేరియట్లో ఒక 10 మందికి ఉద్యోగాలు కల్పించడం, ప్రతి 2000 జనాభాకు ఒక గ్రామ సెక్రటేరియట్ పెడుతూ 10 మందికి ఉద్యోగాలు కల్పించడం, తద్వారా దాదాపుగా 140,000 మందికి ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్ల ద్వారా దొరుకుతా ఉన్నాయి. ఈ గ్రామ సెక్రటేరియట్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఈ గ్రామ సెక్రటేరియట్ పూర్తిగా ఉపయోగపడాలి. ఇది ఉపయోగపడాలి అని అంటే ప్రతి 50 ఇండ్లకు ఒకరు ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ప్రతి 50 ఇండ్లకు ఒక ఓనర్షిప్ తీసుకుని ఆ 50 ఇండ్లకు నేనున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న భావన నా దగ్గర నుంచి మొదలైన ఈ స్వరం మీ దాకా పోవాలి. మీరు కూడా ప్రతి 50 ఇండ్లకు ఇన్ఛార్జ్, ఆ ప్రతి 50 ఇండ్లకు మీ సందేశం కూడా నేను విన్నాను, నేను ఉన్నాను అన్న సంకేతం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఇండ్లకు ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి కూడా బహుశా అరుదే. దాంట్లో భాగంగానే అక్షరాల దాదాపుగా 280,000 ఉద్యోగాలు నాకు ఇప్పుడే గిరిజా చెప్తా ఉన్నాడు. 280,000 ఉద్యోగాలు గ్రామ వాలంటీర్స్గా నియమిస్తా ఉన్నాం. అంటే 3 నెలల తెరక మునిపే దాదాపుగా 400,000 ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఇక ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొచ్చే విషయం కాస్త పక్కన పెడితే, ఇక మీరు చేయాల్సిన పనుల విషయానికి వస్తే ఒకటి మీ అందరికీ నేను చెప్పాలి. గ్రామ వాలంటీర్లు చేసే పనులు 3 రకాలుగా అనుకోవచ్చు. 1, లబ్ధిదారులను గుర్తించడం. మన నవరత్నాలే పథకాలే కాకుండా మేనిఫెస్టోలో నుంచి కూడా మనం అమలు చేయబోయే ప్రతి పథకం కూడా మీ ద్వారానే జరుగుతుంది. మేనిఫెస్టోలో మనం చెప్పిన ప్రతి పథకం ఖచ్చితంగా అమలవుతుంది. మేనిఫెస్టో అన్నది మనం మిగిలిన పార్టీల మాదిరిగాను, మిగిలిన రాజకీయ నాయకులుగాను భావించడం లేదు. మేనిఫెస్టో అన్నది మిగిలిన పార్టీల మాదిరిగా ఒక పెద్ద బుక్లెట్ తయారు చేసి ఒక 100 పేజీల బుక్ మాదిరి ఎలక్షన్కు ముందు ప్రవేశపెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్తో పని అయిపోయింది, ప్రజలతో పని అయిపోయింది అని ఆ బుక్ను తీసుకుని చెత్తబుట్టలో వేసేయడం పరిస్థితి నుంచి మార్పు తీసుకొస్తున్నాం. మేనిఫెస్టో అన్నది మనది కేవలం 2 పేజీలు. మేనిఫెస్టో ఉందా మన దగ్గర? ఎక్కడ ఇక్కడ ఈ మేనిఫెస్టో మీ ప్రతి ఒక్కరి దగ్గర, మీ దగ్గర కూడా ఉండాలి. ఈ పుస్తకంలోనే 1 పేజీ 2 పేజీలు అది 1 సైడ్, ఇంకో 2 సైడ్ కూడా ఉండాలి. 2 సైడ్ కూడా మళ్ళీ బుక్లో పెట్టండి, 2 సైడ్ కూడా ప్రింట్ చేయండి. మీకు ఇచ్చే ఈ బుక్లో కూడా మేనిఫెస్టోలో నవరత్నాలకు సంబంధించి ఇక్కడ పెట్టారు. మిగిలిన అంశాలను కూడా చేర్చిన 2వ పేజీ కూడా ఉంది, అది కూడా ఈ బుక్లో ఇటువైపు కవర్ మీద పెట్టించే కార్యక్రమం కూడా చేయమని చెప్తా ఉన్నా. ఇది మీ ప్రతి ఒక్కరి దగ్గర మీకు ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మనం ఒక భగవద్గీతగా భావిస్తా ఉన్నాం, ఒక ఖురాన్గా భావిస్తా ఉన్నాం. ఈ మేనిఫెస్టో అన్నది మనం ఒక బైబిల్గా భావిస్తా ఉన్నాం. ఇందులో చెప్పిన ప్రతి అంశము కూడా మనం నెరవేర్చాలి. రేపు ఎన్నికలు జరిగేటప్పటికీ
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము నేను పూర్తి చేశాను. చేశాను కాబట్టి మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నాను. తర్వాతనే నాకు ఓట్లు వేయండి, మీకు చేశానని మీకు అనిపిస్తేనే తర్వాతనే నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి మనం పోవాలి.